హైదరాబాద్ ఎల్బీ నగర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర చలో ఇరుముడిని కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాలేపాక అనిల్ కుమార్ మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కళామండలి అధ్యక్షులు పరశురాం, ఎంఆర్పీఎస్ నాయకులు శంకర్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్, రాష్ట్ర నాయకులు, పలువురు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. హలో మాదిగా, ఇదుముడి ఒడిలో మాదిగల బడిలో మాదిగ మహోద్యమానికి పురుడు పోసుకున్నటువంటి పుణ్యభూమి, మాదిగల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పతాక స్థాయిలో తీసుకుపోయినటువంటి గ్రామం ఇదుముడి గ్రామం. మా ఏబిసిడి వర్గీకరణ కావాలని, ఏబిసిడి వర్గీకరణ ఉంటేనే మాదిగల భవిష్యత్తు బాగుంటుందని, మాదిగలు విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థికంగా ఎదగాలని, మాదిగల ఆత్మగౌరవ మహాసభలు, మాదిగల కురుక్షేత్ర మహాసభలు, మాదిగల తిరుగుబాటు మహాసభలు, మాదిగల కురుక్షేత్ర మహాసభలు మరియు మాదిగల ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు ఎన్నో చేసినటువంటి ఉద్యమం ఏదైనా ఉండదంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం. అటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టి 25 సంవత్సరాలు సిల్వర్ జూబులి జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మాదిగ రిజర్వేషన్ పునర్సమితి ఉద్భవించిన ఉద్యమపరంగా భారతదేశంలో 100 కోట్ల ప్రజలకు ఆదర్శంగా ఇచ్చినటువంటి సందర్భంలో ఇదుముడికి మరి రుడు పోసుకున్న ఈదుముడిని గడ్డను ముద్దాడడానికి మాదిగ ఉప కులాలు, సామాజిక ఉద్యమవేత్తలు, సామాజిక ఉద్యమకారులు, విద్యార్థులు, సామాజిక వేత్తలు అందరూ కూడా లక్షలాదిగా తరలి రావాలని గౌరవనీయులు మందకృష్ణ మాదిగ నాయకత్వాన ఎల్బీ నగర్ ఎంఆర్పీఎస్ కమిటీ పక్షాన పిలుపునిస్తున్నాం.